ప్రజలందరూ నేను చెప్పింది కరెక్ట్ అంటున్నారు. వాళ్ళకి అర్థమైంది ప్రభుత్వానికి ఎప్పుడు అర్థమవుతుందో. ఏంటయ్యా ప్రతి ఓడు ప్రభుత్వం ప్రభుత్వం అని ఆరిపోసుకుంటారు. అసలు ఓటేసేవాడు క్యాండిడేట్ గురించి ఏమాలోచిస్తున్నాడు? ఆడు మన కొనపోడా కాదా, మన సంగపోడా కాదా, మన మీద ఏదైనా పోలీస్ కేసు వస్తే కాపాడతాడా లేదా అని ఆలోచించి ఓటేస్తున్నాడే తప్ప ఆడి వ్యక్తిత్వం గురించి ఎవరన్నా ఆలోచిస్తున్నాడా? అంతెందుకు? ఆడు ఎమ్మెల్యే అయిన తర్వాత మరణా నుంచి ఆడింటి ముందు పెద్ద క్యూ. ఒకడేమో ఆడి బామ్మర్కి ట్రాన్స్ఫర్ కావాలంటాడు, ఒకడేమో గ్యాస్ ఏజెన్సీ కావాలంటాడు, ఒకడేమో సెటిల్మెంట్ అంటాడు, ఒకడేమో పిల్లలకి స్కూల్లో సీట్ అంటాడే. కానీ మా నియోజకవర్గంలో ఉన్నటువంటి అసౌకర్యాలు ఇవి అని ఒక లిస్టు రాసి ఎమ్మెల్యే చేతిలో పెట్టే వాళ్ళు ఎంతమంది ఉన్నారయ్యా? అంతెందుకు? కూల్డ్రింక్ షాప్కి వెళ్ళి కూల్డ్రింక్ తాగు, రూపాయి ఎక్కువ ఇస్తాడు. ఏంటయ్యా రూపాయి ఎక్కువ అని అడిగితే ఫ్రిడ్జ్లో పెట్టిందని ఛార్జ్ ఎవరు ఇస్తాడు అంటాడు. కాబట్టి నాన్నా దీనివల్ల నీతి వాక్యం ఏం తెలిసింది? స్వార్థపరుణ్ణి పరిపాలించాలి అంటే ఆడికంటే పరమ స్వార్థపరుడే కరెక్టు అని. హలో, నువ్వు రాసిన కథకి ప్రాణం పోసే టైం వచ్చింది, ఇక షురూ చేయ్. నానా, నానా, కన్నా, నానా, వచ్చావారా? ఏమైందా? అసలు నీకేమైంది? నీకు చాలా విషయాలు చెప్పాలరా. నువ్వు అబ్రాడ్ వెళ్ళిన తర్వాత అన్నయ్య బిజినెస్ లో ఫ్రాడ్ చేశాడని జనాలను నమ్మించి జనం చేత రాళ్లతో కొట్టి చంపించిన ఆ జితేంద్ర గాని కన్నా మాట్లాడా. చెల్లెని ఒక తప్పుడు కేసులు ఎరికించి తనకు తానే ఆత్మహత్య చేసుకునేలా చేసిన ఆ ఎస్పీ దువాగాడిని ఒక నమ్మకస్తుడిగా పనిచేస్తున్న నన్ను అనుమానించి వాడి దగ్గరున్న రౌడీలను నాపైకి పంపి నా ప్రాణాలను తీస్తున్న భూపతి హాస్పిటల్ ఈ ముగ్గురిని చంపి నువ్వు మా ఆత్మలకు శాంతింప చేయాలి కన్నా. నానా, నన్ను అనాథగా మార్చిన ఆ ముగ్గురిని చంపి మీ ఆత్మలకు శాంతి కలుగజేస్తాను నాన్నా. కట్ ఆఫ్. చాలా బాగా చేశారు. చాలా బాగా వచ్చింది, సూపర్ రవి. పర్ఫార్మెన్స్ అదిరిపోయింది. ఇప్పటి వరకు ఫారెన్లో మన ఫస్ట్ హాఫ్ మూవీ కంప్లీట్, ఓకేనా? ఇక నెక్స్ట్ రివెంజ్ తీర్చుకునడం మాత్రమే. అందుకు నువ్వు రెడీగా ఉండు, ఓకేనా? ఒక నిమిషం. ఇంతకీ నీ పేరేంటి తమ్ముడు? బంతిపూల బంటి సార్. వారిని చిలకపల్లి చిలకేం కాదు? ఏ కాదు సార్, కాదు కాదు. ఇంతకీ మీ ఊరి పేరేంటి? నువ్వు నాకిన పల్లి సార్. ఏ నేను నాకిన పల్లె? కాదు కాదు సార్, నువ్వు నాకిన పల్లి అది మా ఊరు పేరు. వామ్మో, బంతిపూల బంట్ అంటున్నావు, నువ్వు నాకిన పల్లి అంటున్నావు. ఓరి నీ ఏషాలు. ఓకే సార్. రవి, నెక్స్ట్ షెడ్యూల్ ఈరోజు ఇక్కడే చేసేద్దాం.
ఓకేనా? ఓకే సార్. నీకెవరో తెలుసు కదా చంపేది ముగ్గురిని. ఒకటి పోలీస్ ఆఫీసర్ ధ్రువ, రెండు బిజినెస్ మ్యాన్ జితేందర్, మూడు సీఎం భూపతి రెడ్డి. ఈ ముగ్గురిని చంపడమే. మాటలతో సరిపెట్టకుండా మందుతో ముగిద్దాం. నేను ఒక అత్తే చేసి వచ్చాను, నన్ను అరెస్ట్ చేయండి. ఇవ్వడరా నువ్వు? సార్ నేను ఒక్కని అత్తే చేసి వచ్చాను సార్, నన్ను అరెస్ట్ చేయండి. ఇవ్వడరా నువ్వు? అత్తే చేయడం ఏంటి సార్? నేను ఒక్కని అత్తే చేసి వచ్చాను సార్, నన్ను అరెస్ట్ చేయండి. చూసే అమాయకుండా ఉన్నావు, నువ్వు అత్తే చేయడం ఏంటి? మిస్టర్ ఇన్స్పెక్టర్, నన్ను అరెస్ట్ చేస్తావా లేదా? నేను అరెస్ట్ చేయను. నన్ను అరెస్ట్ చేస్తావా లేదా? నేను అరెస్ట్ చేయను. అయితే చావరా. మీటింగ్ తర్వాత నుండి జితేంద్ర ఫోన్ స్విచ్ ఆఫ్ రావటం, ఇప్పుడు ఇలా సడన్గా ధ్రువ చనిపోవటం, మాకు తెలియకుండా మా వెనకాల ఏదో కుట్ర జరుగుతుంది. అదేంటో వీలైనంత త్వరలో ఎంక్వైరీ చేయాలి. నీ బలాన్ని నీ ధైర్యాన్ని మట్టిలో కలిపానరా, ఇక మిగిలింది నువ్వేరా భూపతి రెడ్డి. యాక్టింగ్ చాలా బాగా చేశాడు. యాక్టింగ్ చేయమంటే జీవించేశాడ్రా మొత్తం. మరి అది అది అదిగో మాటలు వచ్చేసాడుగా. హాయ్ సార్. యాక్టింగ్ చాలా బాగా చేశావు. ఏదో అన్న డైరెక్షన్లో చేశాను. సీఎం సారు పోలీస్ మ్యాన్ బిజినెస్ మ్యాన్ ఇంకా చాలా బాగా చేశారు. మరి మన మీటింగ్కి వాళ్ళు రాలేదా సార్? వాళ్ళు మినీ థియేటర్లో మూవీ చూస్తున్నారు, వెళ్ళు.
అదేంటి సార్ వాళ్ళ ఫోటోలకి దండేసి ఉంది. నువ్వే కదరా వాళ్ళని చంపేశావు, ఒక నీ యాక్సిడెంట్లో చంపావు, ఇంకొకరిని గంత షూట్ చేసి చంపావు, ఇంకొకరిని కత్తితో కసా కసా కసామని పొడిచి చంపేశావు. వాళ్ళని నేను చంపడం ఏంటన్నా, అదంతా సినిమా షూటింగ్ కదా. అది నువ్వనుకుంటున్న సినిమా షూట్ కాదురా, అది మేమిద్దరం వేసిన స్కెచ్, మర్డర్ స్కెచ్. అసలు మీరిద్దరు వాళ్ళని ఎందుకు చంపాలనుకున్నారు? గత 10 సంవత్సరాలుగా సీఎం పదవిని గెలుస్తూ వస్తున్నానంటే దానికి కారణం కేవలం ఈ ప్రజలకు నా మీద ఉన్న నమ్మకం మాత్రమే కాదు, మీరిద్దరూ ఉన్నారన్న ధైర్యం బలం. ఒకవైపు ప్రతిపక్షం చేసే ఎన్నో అక్రమాలను, అన్యాయాలను, అధర్మాలను తన బందీఖానాలో బంధించి దానికి కాపలాగా నిలిచిన పోలీస్ ఆఫీసర్ ధ్రువ, మరోవైపు సామాజిక మరియు సాంఘిక అంశాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రాభివృద్ధికై నిరంతరం కృషి చేస్తున్న బిజినెస్ మ్యాన్ జితేందర్ రెడ్డి గారు. మంత్రికి ఎన్ని తెలివితేటలు ఉన్నప్పటికీ రాజు కాలేడు, ఎందుకంటే కేవలం సలహాదారుడు మాత్రమే కానీ రాజు రాజ్య పరిపాలకుడు, ప్రజల రక్షకుడు, ప్రతిభావంతుడు. ఇంద్రలోకంలో ఎంతో మంది దేవుళ్ళు ఉన్నారు రెడ్డి గారు, కానీ ఆ దేవుళ్ళందరికీ దేవదేవుడు ఇంద్రుడు, మీరు మాకు ఇంద్రుడు లాంటి వారు. అవును బావా, నువ్వు బాహుబలి సినిమాలో బాహువి, నేను కట్టప్పని, నువ్వు మరణశంఖం పూరించు అంటే నేను పొయ్యి అని పూరిస్తాను. ఆజ్ఞ. ఈ ఆనందాన్ని మాటలతో సరిపెట్టకుండా మందుతో ముగిద్దాం. వాడు ఇంద్రుడంట, ప్రజలకి రాజంట, అందుకే నేను వాణ్ణి బాహుని చేసి కట్టప్పలా. అప్పుడే కదా నేను సీఎంగా కిరీటం ధరించేది. అంటే నిజంగానే ఆయన మన రాష్ట్రానికి సీఎమా? ఎస్, ఆయన మాత్రమే కాదు, ఆ పోలీస్ ఆఫీసర్ కూడా నిజమే, ఆ బిజినెస్ మ్యాన్ కూడా నిజమే. అరే ఆయన మీ బావనే కదరా, ఒక సీఎం పదవి కోసం సొంత అక్కకి ఎలా ద్రోహం చేస్తావురా? ఒరే పిచ్చోడా, ఇక్కడ అక్క బావ అన్న వదిన అనుకోవడానికి సంసారం ఒక చదరంగం అనుకున్నావా? రాజకీయం, ఇట్స్ ఎ పొలిటికల్ డ్రామా. అయినా బాబుకి జీకే చాలా 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 తక్కువ అనుకుంటా కమలేష్, అది నాకు చాలా 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 ప్లస్ అయ్యింది. ఇక నేను రేపు అసెంబ్లీకి వెళ్ళి ప్రమాణ స్వీకారం చేస్తాను. సదానందం అనే నేను రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజల కష్ట సుఖాలను, ప్రజల శ్రేయస్సును కాపాడుతానని బిస్కెట్లు వేస్తా. నిన్ను అసెంబ్లీ కాదు కదా, ఈ హాల్ కూడా దాటనివ్వండిరా. లేదురా, మీ ప్రాణాలు తీయాలనుంది. హలో, నువ్వు రాసిన కథకి ప్రాణం పోసే టైం వచ్చింది, ఇక షురూ చేయి. కమలేష్. మంచిది. Thank you.
సినిమా పేరు చెప్పి మోసం చేసిన నిన్ను, రాజకీయం పేరు చెప్పి మోసం చేసిన వీణ్ణి ఇద్దరిని బ్రతకనివ్వండిరా. ఆ ముగ్గురిని నా ఈ చేతులతో చంపించి నాకు పాపాన్ని మూట కట్టారు. మిమ్మల్ని చంపి నేను దాని కొద్ది వరకైనా తగ్గించుకుంటాను. రండ్రా. సినిమాల్లో హీరో అవుదాం అనుకున్నాను రా, మీ వల్ల జైల్లో ఖైదీని అవుతున్నాను రా. రాజకీయం అంటే రాజకీయ నాయకుల మధ్య జరిగే పోరు మాత్రమే కాదు, ఎదగాలి అని అనుకునే ప్రతి మనిషి జీవితం వెనుక జరిగే ఓ భయంకరమైన హోరు.